ఎమ్మెల్యే వెంకట్ గౌడ్కు గడప గడపలో చేదు అనుభవం. సంక్షేమ పథకాల జాబితాలో మంజూరు చేసినట్టు చూపిన ఇంటి స్థలం, తనకు మంజూరైన ఇంటి జాగా చూపాలని డిమాండ్ చేసిన జనసేన మండల కార్యదర్శి మధుసూదన్ మరియు కుటుంబీకులు ఇష్టానుసారం ఇంటి స్థలాలను అమ్మేసుకున్నారని, ఇంటి స్థలం చూపించాల్సిందే అని పట్టుబడిన మధు కుటుంబ సభ్యులు సమాధానం చెప్పలేక వెనకదిరిగిన ఎమ్మెల్యే వెంకటే గౌడ్. అనంతరం మధు కుటుంబ సభ్యులపై పోలీసులు సాక్షిగా దాడి చేసిన వైసీపీ నాయకులు, తలకు బలమైన గాయాలు కావడంతో బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు, పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేసిన వైద్యులు, పోలీసులు ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు, ఎమ్మెల్యే మా ఇంటి స్థలాన్ని అమ్ముకుని తిన్నారని సాక్ష్యాధారంతో సహా నిరూపిస్తామని ఆవేదన వ్యక్తం చేసిన వ్యక్తి జగనన్న ఖాళీలో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే అనుచరులు అమ్ముకుంటున్నారని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎదుట కన్నీరు పాలయ్యారు. మేము ఓటేసినందుకు సరైన గుణపాఠం చెప్పిన ఎమ్మెల్యే అని సాక్షాత్తు పోలీసులే మాపై దాడి చేస్తున్న పోలీసులపై దౌర్జన్యం పాల్పడ్డారని, వాళ్లపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని సాక్ష్యాలతో వీడియోల ద్వారా విడుదల చేసిన గ్రామస్తులు, ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం ఖండిస్తున్న అఖిలపక్ష నాయకులు. అందరికీ నమస్కారం. నా పేరు ఫస్ట్ ప్లేట్ దిలీప్, చిత్తూరు జిల్లా జనసేన జిల్లా కార్యదర్శిని. ఈరోజు చూస్తే మా నక్కనపల్లి సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేసిన, జనసేన తరఫున అభ్యర్థిగా పోటీ చేసిన మధు అనే వ్యక్తిపై చాలా ఘోరంగా దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాంకు వెళ్తే ఇల్లు కోసం అడిగినందుకు అతని అనుచరులు అతనిపై తీవ్రంగా దాడి చేసి అతని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతనికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా మేము మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తాము. 3-3 నెలలు ఓపిక పట్టండి. మా ఈ విషయాన్ని మేము పై స్థాయి వరకు తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా మీ 2 అంతులు మీరు అనుభవిస్తారని మీకు మరోసారి మేము హెచ్చరిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు దురదృష్టకరం, పలమనేర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించండి, పండగ పూట గడప గడప అనేసి వాళ్ళ గడపలోకి వెళ్ళి ఇలా చేయడం మీకు ఏమన్నా బాగుందా? ఒకవేళ ప్రశ్నిస్తే ఈ మాదిరి దారులు చేపిస్తారా? సింగాలు సింగాలుగా వస్తాయని చెప్పి మీరు పులిని సింహాలు తయారు చేసి అలా మృగాలుగా చేసి ఈ మాదిరి ఇండ్ల పైన పంపించి దాడి చేపిస్తారా? ఇది ఎక్కడి వరకు? ఇది యువ ఎమ్మెల్యే గెలిచారు, అభివృద్ధి పనులు చేయాలి, కానీ ఇలాంటి దాడులు మీ ఆధ్వర్యంలో ప్రేరేపించడం సబబు కాదు. ఇక్కడితో ఉన్న ఇలాంటి దాడులు, ఇలాంటి సంస్కృతి పలమనేర్ నియోజకవర్గంలో మానుకోండి. ఇంకున్నది 6 నెలలైనా సక్రమంగా పరిపాలన చేసి ప్రజల మెప్పు పొంది మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి దాడులు చేసి ఇప్పటి వరకు సహించేది లేదు. ఇంక మీదట ఇంకనైనా ఆపండి. మీరు పరిపాలన పైన దృష్టి పెట్టండి. దాడులు ఆపి మీ పోలీసు వాళ్ళు కూడా సమన్వయంగా వినియోగించుకుంటున్నాం. ఇతనికి మధుశేఖర్కి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు ఎంతో పలమనేరు ప్రశాంతంగా ఉన్న పలమనేరుని ఇట్లా రౌడీ రాజ్యము ఉమ్మాది రాజ్యం తీసుకురావద్దండి. ఇకనైనా పరిపాలన సక్రమంగా చేసి ప్రజలని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జాగా మీరు పట్టా ఇచ్చారు, ఆ పట్టా ఎక్కడ ఉందని అడిగితే పట్టా మీరే ఇచ్చి దాడి మీరే చేసి ఏం చేయాలండి? ఇంకైనా మారండి, ప్రజా వ్యవస్థను కాపాడండి.
polisi akan baru binawengga bincang dengan materi ini nanti ini, mir dagarun di lantai dari ini proses ini cium, manchiri kado, kapote mir lantai kurang andi cinta ingka bau unde demo, dagarun apa lagi mir proses ini cium ini demi bagle itu, mir kuda raja yang penting raja ke naik lagi akan da, prajal kosam panjai lani kor kun tanah. Polisi udah cuci dosis naro, malah pampic cuci naro. Ini tuh dan pala cuci kotor naro, dosis naro bertemu. Malah ini cuci naro, ini tuh kotor. Ini lain time udah cuci kotor. Ini sih nacin naro. Polisi udah cuci naro. Ini kok phone di kampen tuh nilik naro malu. Memu bandar pun ustaan, memu malah phone pilon ini cuci. Wait pun kalah cuci naro. Malah boy sakit kas pun udah ini tuh dari mana kotor lagi cuci. Boleh tuh cuttu cuttu esih kalau minda rara, pun kotori gede nanti gede cuci. Malah mama man pergi kotor nih. Welcome back to YVR channel. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.